హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సూర్యుడు లాంటి నక్షత్రాలు అవిచ్ఛిన్నంగా అవి శక్తిని ఎలా ఇవ్వగలుగుతున్నాయి, కాంతి శక్తిని మరియు ఉష్ణ శక్తిని ఇవ్వడంలో గల మెకానిజం ఏమిటి అనే అంశం మీద మాట్లాడదాం. ఓకే, నేను రెడీ, మీ రెడీనా? ఓకే. కేంద్రక విచ్ఛిత్తి మరియు కేంద్రక సంలీనం అని రెండు రకాల చర్యలు ఉంటాయి కేంద్రక భౌతిక శాస్త్రంలో. సో మన విశ్వాంతరాలంలో అత్యంత శక్తివంతమైనటువంటి చర్యలు ఏంటివంటే కేంద్రక చర్యలు, న్యూక్లియర్ రియాక్షన్స్. వాటిల్లో ఇంకా హై పవర్ఫుల్ అంటే అపరిమితమైనటువంటి శక్తిని వెదజల్లేటటువంటి రియాక్షన్ ఏదైనా ఉంది అంటే కేంద్రక సంలీన చర్యలు, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం దాన్ని. అనగా చిన్న చిన్న కేంద్రకాలు, రెండు లేదా అంతకంటే ఎక్కువ కలియుట చేత ఒక స్టేబుల్ న్యూక్లియస్ ఏర్పడి తర్వాత అత్యంత విపరీతమైనటువంటి శక్తిని విడుదలవుతుంది. దీనినే కేంద్రక సంలీన చర్యలు అంటారు వీటిని. ఈ కేంద్రక సంలీన చర్యలు జరగాల అంటే ఏం కావాలి మనకు? స్వల్ప పరమాణు భారం ఉన్నటువంటి అణువులు కావాలి, అవే హైడ్రోజన్స్. ఇలాంటి హైడ్రోజన్స్ మన సూర్యుని దగ్గర కొన్ని టన్స్ ఉన్నాయి, టన్స్. సో ఈ హైడ్రోజన్స్ అన్నీ కలవంగా, సంలీనం అంటాం, కలవంగా హీలియం అనే మూలకం ఏర్పడుతుంది. ఆ హీలియం అనే మూలకం ఏర్పడి దానితో పాటు అత్యంత విపరీతమైనటువంటి శక్తి వెలువడుతుంది. కేంద్రక చర్య అనగా కేంద్రక సంలీన చర్య జరగడం చాలా కష్టం, అయితే జరిగినది అంటే అక్కడ వచ్చే శక్తిని అదుపు చేయడం చాలా కష్టం. ఎందుకు అంటే కేంద్రకానికి ఉన్నటువంటి ఆవేశం ధనావేశం. సో ధనావేశం ఉన్నటువంటి రెండు కేంద్రకాల మధ్య రిపల్షన్ ఫోర్స్ అంటే వికర్షణ బలం పనిచేస్తూ ఉంటుంది. ఆ వికర్షణ బలాన్ని అధిగమించి రెండు ఒకదాంతో ఒకటి కలవాలంటే అత్యంత ఉష్ణశక్తి అవసరమవుతుంది. అందుకనే కేంద్రక సంలీన చర్యలను థర్మల్ న్యూక్లియర్ రియాక్షన్స్ అని కూడా అంటారు వీటిని, ఉష్ణీయ కేంద్రక చర్యలు అంటారు వీటిని. సో అలాంటి రెండు హైడ్రోజన్ పరమాణు కేంద్రకాలు ఒకదాంతో ఒకటి సమీపించి అంటే వాటి మధ్య పనిచేసే వికర్షణ బలాన్ని కూడా అధిగమిస్తాయి. ఎప్పుడు అంటే అత్యంత ఉష్ణశక్తి ఉన్నప్పుడు, దగ్గర దగ్గరగా 10^4 కెల్విన్ టెంపరేచర్ అవసరమవుతుంది. అంత ఉష్ణోగ్రత ఒక్క నక్షత్రాల దగ్గర తప్ప మిగతా ఎక్కడేగా లభించదు, గ్రహాల దగ్గర కూడా ఎక్కడేగా ఉండదు అంత ఉష్ణోగ్రత. సో అత్యంత ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ నక్షత్రాల దగ్గర మాత్రమే కేంద్రక సంలీన చర్యలు జరగడానికి అవకాశం ఉన్నది, మిగతా ఎక్కడే కానీ జరగడానికి అవకాశం లేదు, అసంభవం. సో ఆ హైడ్రోజన్ కేంద్రకాలు ఒకదాంతో ఒకటి కలియడం చేత ఒక స్థిర కేంద్రకం, స్థిర పరమాణు కేంద్రకం ఏర్పడుతుంది. దాంతోపాటు అత్యంత శక్తివంత శక్తి బయటికి వెదజల్లుతుంది. దీన్ని కేంద్రక సంలీన చర్యలు అంటారు వీటిని, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటాం వాటిని. సో ఇలాంటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ సూర్యుడు లాంటి నక్షత్రాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి కేంద్రక సంలీన చర్యలు. సో చివరగా ఏమంటే సూర్యుడు లాంటి నక్షత్రాలు అవిచ్ఛిన్నంగా శక్తిని వెలువరించడానికి ముఖ్య కారణమేమి అనగా అక్కడ జరిగేటటువంటి కేంద్రక సంలీన చర్యలు. కాబట్టి ఈ విశ్వాంతరాలంలో అత్యంత శక్తివంతమైనటువంటి చర్య ఏమి అంటే కేంద్రక సంలీన చర్య. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.